మహబూబాద్ జిల్లా మహబూబాద్ నగరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సిఎస్ శివలింగయ్య, అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణగౌడ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణపై నిర్వహించిన వ్యాసరచన విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఫుడ్ సైకిల్, ఆ సైకిల్లో అన్ని ఉన్నప్పుడే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. ఏదాన్నైనా మనం నష్టపరిచామంటే డెఫినెట్ గా వ్యవస్థ అంతా నష్టపోతుంది. అది గుర్తించిన నాడు, అది మనం గుర్తించకుండా ఈ ప్రకృతిలో ప్రకృతి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మనం ఈ ప్రకృతిని కాపాడాలి అంటే కేవలం చెట్లే కాదు, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిని కాపాడాలి. అదే లక్ష్యంగా ఈ సంవత్సరం దరిద్ర దినోత్సవం ప్రొటెక్ట్ అవర్ స్పెసీస్ అని అంటున్నాం. కాబట్టి అన్నిటినీ మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు అటవీ అంటే అటవీ శాఖ కాదు, అటవీ మరియు పర్యావరణ శాఖ. ఈ పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి పర్యావరణంలో ఉన్న ప్రతి జీవి ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది. అందరం కూడా ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కాపాడాలి. నేను ఇంతకు ముందు అన్నట్టుగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే విధంగా చేసినప్పుడే మనం తప్పకుండా ఈ ప్రకృతి బాగుపడుతుంది, ఈ ప్రకృతిలో మనం ఆనందంగా గడపగలుగుతాం. కాబట్టి ఆ ఉద్దేశంగా మనం అందరం పనిచేయాలని కోరుతూ మరి అందరికీ మరొకసారి ఈ దరిత్రి దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం దరిత్రి దినోత్సవం సందర్భంగా పెట్టుకున్న థీమ్ కూడా అదే, ప్రొటెక్ట్ అవర్ స్పెసీస్. స్పెసీస్ అంటే అన్ని కీటకాలే కావచ్చు, జంతువులే కావచ్చు, మొక్కల్లో రకరకాలు కావచ్చు, ఏ మొక్క లేకపోయినా నష్టమే. ఈ ప్రకృతి ఎంత గొప్పది అంటే నిజంగా ఇప్పుడంటే ఎన్నో ఏమాత్రం మనిషికి అనారోగ్యం ఏర్పడ్డా కొత్త కొత్త ఆధునిక వైద్యాలు దిక్కుపోతున్నాం, కానీ గతంలో ప్రకృతే చికిత్స చేసేది. ఏది ఉన్నా కూడా ఇందాక చెప్పారు డిఎఫ్ఓ గారు, ఆధునిక వైద్యం కూడా నయం చేయలేని క్యాన్సర్ మందు చెట్టులో ఉంది. నిజంగా అది కరెక్ట్. ప్రకృతి తనలో ఉన్న ప్రతి స్పెసిస్ని కాపాడుకునే శక్తి ప్రకృతిలో ఉంది. దాంట్లో మనిషి కూడా ఒక భాగమే. మనిషి కూడా దీంట్లో ఉద్భవించి పెరుగుతున్నాడంటే అది ప్రకృతి యొక్క గొప్పతనమే, అది కాపాడుకుంటున్నది. అది మనం మరిచి మనం నివసిస్తున్న ప్రకృతిని నాశనం చేస్తున్నామంటే దాని ఉద్దేశం మనము ఎక్కిన చెట్టును మనం. దరిద్రి అంటే మనమే, మనల్ని మనం రక్షించుకోవాలంటే అన్ని రక్షించుకోవాలి. ఇంకొక మాట చెప్పిండు, మన జీవరాశులన్నీ మనం లేకుండా బతకగలుగుతాయి, కానీ మనం బతకలేము అవి లేకుంటే. ఎందుకు అంటే మనం లేటెస్ట్ పీపుల్, అన్ని స్పీసీస్ తర్వాత మనం పుట్టినాం. ఇవన్నీ కూడా మన సిబ్లింగ్స్, తోటి సోదరులు, ఇవన్నీ సోదర సమానం. పక్షులైనా జంతువులైనా కానీ ఏవైనా కానీ మనకు బ్రదర్హుడ్ అవి, అంటే సోదర సోదరి సంబంధాన్ని మనం నెలకొల్పాలి. కానీ అట్లా కాకుండా మనకు హక్కు లేని జ్యూరిడిక్షన్, అంటే మన జ్యూరిడిక్షన్ కాదు, ఒక అడవిలోకి మనం వెళ్ళి ఒక జింకను చంపాల్సిన హక్కు మనకు లేదు, కానీ మనం ఎంక్రోచ్ అవుతున్నాం, ఎంక్రోచ్ అయ్యి దాన్ని చంపేస్తున్నాం, దాంతోపాటు అడవిని చంపుతున్నాం, చంపుకొని మనం రోడ్డు మీద పడుతున్నాం. ఇది అన్ని మనము ఇక్కడ అడవిని ఆధారం చేసుకుని బతికే కొంతమంది మనుషులు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. అది మీ ఇల్లు, దాన్ని కూలగొట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు, కాబట్టి కాపాడుకోవాలని చెప్తే చాలామంది గ్రామస్తులు ముందుకొచ్చారు. అది దాని ఫలితంగా మరియు అటవీ శాఖ యొక్క పని వల్ల మనం ఒక మంచి సత్ఫలితాలను పొందుతున్నాం. అదే రకంగా కలెక్టర్ గారి చేతితోని ఈ మహబూబాబాద్ జిల్లా ఇంకా అభివృద్ధి చెందాలా, పచ్చగా 10 కాలాల పాటు మనం మన పిల్లలు మన వంశం వాళ్ళు ఈ జీవజాలం అంతా సమానంగా ఈక్వల్గా హ్యాపీగా బతకాలని ఆశిస్తూ ఈ దరిద్ర దినోత్సవం చేసుకోవడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ ఇందుకు మీరంతా అటవీ శాఖ అధికారులు మీరు గురువులాగా పనిచేయాలి, టీచర్స్ లాగా పనిచేయాలి, గ్రామస్తులకు చెప్పాలి, తెలియజెప్పాలి.